మీ నాన్నగారు లాంటి మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారు. మనందరం ప్రాణం ఉన్నంతకాలమే బతికుంటాం. కానీ మీ నాన్నగారు లాంటి యుగ పురుషులు ఈ భూమి ఉన్నంతకాలం మనందరి హృదయాల్లో నిలిచే ఉంటారు. మీ ఇంటి మీదకి తుపాకులతో వచ్చినందుకు నన్ను క్షమించండి. ఆయన వంశంతో నేను బియ్యం అందడమంటే నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. మీ తమ్ముడితో నా కూతురు పెళ్లి జరిపిస్తానని నాకు మాట ఇవ్వండి. మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా సార్. శివరామరాజు, స్వాతి వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది అత్తయ్య. బయటకు వచ్చే పెళ్లికి నేను తప్పకుండా వెళ్ళాలండి. మన కళ్ళు కప్పి నీ పెళ్ళం తెచ్చుకొని పెళ్ళికెళ్తుందేమో చూడు. దానికంత సీన్ లేదన్న, గదిలో పెట్టి తాళం వేశాను. బయటకు వస్తే కాళ్ళు నరుకుతారు. వాళ్లే ముందులా మన ఇంటికి వచ్చి దీని కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆ ఛాన్స్ లేదన్న. అడుగు పెడితే అడ్డంగా నరికేయమని ఇంటి చుట్టూ కిరాయ మనుషుల్ని పెట్టాను. చెల్లి రాలేదన్న దిగులుతో, పెళ్లి ఆగిపోతుందన్న బాధతో వాళ్ళు సగం చస్తారు. కాదు, పూర్తిగా చస్తారు. కుమిలి కుమిలి చస్తారు. అదే నాకు కావాలి. అటుపక్క ఏదో సౌండ్ వస్తుంది రా, తెలుసు వెళ్ళండి. మా అందరి కళ్ళల్లో కారం కొట్టి పారిపోదామని చూడు నిన్ను ఏం చేస్తాను. నేను వెళ్ళి స్వాతిని తీసుకొస్తాను. నేను నేను కూడా వస్తాను. నువ్వు కూర్చోరా, నువ్వు ఏర్పాట్లు చూసుకురా. అనే ఏంటి మండుతోందా? నాకు కూడా మండుతోంది. కాల్లో కాదు, గుండెల్లో. ప్రతిరోజు ఇలాగే చిత్రవదన అనుభవించాలి. అది చూసి మీ అన్నలు కుళ్ళి కుళ్ళి చావాలి. నా పగ చల్లారని ఏ పెట్టరావాత. చెల్లెలి పాదాల మీద ఇనుప రాట్లతో వాతలు పెడతావా? నా పెళ్ళం నా ఇష్టం, అవసరమైతే చంపేస్తాను. అడగడానికి కడుపుతో ఉన్న భార్యకి కుంకుమ పువ్వు తినిపించే భర్తను చూసా గాని నెలలు నిండిన భార్య రక్తం కళ్ళ చూసే భర్తను నిన్నే చూస్తున్నారా?
నాకెవరు శత్రువులు ఉండరు. వన్స్ ఎవరినైనా శత్రువుగా డిసైడ్ అయ్యానంటే ఇంకా నాకు వేరే పని ఉండదు. అంతం చేయటం తప్ప. నేను ఏదైనా ఆలోచించే అంటాను, అన్నాక ఆలోచించను. మిమ్మల్ని నా శత్రువు అనుకునే అవకాశం నాకు ఇవ్వకండి. నువ్వు మాకు శత్రువేరా? శివరామరాజు నువ్వు ఒక్కడవే. వేసేటవాడి ఎవరు చేయలేపినా దీని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాను. అన్నదమ్ముల ముగ్గురిని చంపేయండి. నువ్వు కట్టిన తాడిపట్టు నా మెళ్ళ వేలర్ తొందర పొగడుతుందేగా. వాళ్ళని ఎలా బాధపడుతున్నారు? అగ్ని సాక్షిగా నీ వెనక నేను ఏడు అడుగులు నడిచానన్న అనుసుతనే కదా. నా వాళ్ళ నాకు కాకుండా చేద్దామనుకున్నా. ఇప్పుడు నువ్వు నా భర్తవి కాదు, నేను నీ భార్యని కాను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రే, నీకంటే, నువ్వు కట్టిన ఈ పసుపు తాడు కంటే, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ దేవుడి కంటే నాకు మా అన్నయ్యలే ముఖ్యంరా. ఎవయ్య పెద్ద మనిషి, ఇంతకాలం నన్ను నానా రకాలుగా హింసించినా మిమ్మల్ని మా అన్నయ్యలు ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు ఇంతమంది కలిసి ఎన్ని చావు దెబ్బలు కొడుతున్నా పెద్ద విప్పకుండా అలా విగ్రహాల్లో ఎందుకు నిలబడిపోయారో తెలుసా? కారణం నేను. నేను నోరు విప్పి ఒక్క మాట మీ గురించి చెడుగా చెప్పుంటే మిమ్మల్ని కాదు మొత్తం మీ వంశాన్ని సర్వనాశనం చేసేవారు. ఇందాకేమన్నా శివరామరాజు, నువ్వు ఒక్కడివి ఏం చేస్తావని కదా అన్నావు. వేయ్, దమ్ముంటే ఇప్పుడు వాళ్ళ మీద చేయవే. వేరా, మా అన్నయ్యని పట్టుకొని వచ్చేలా కొట్టించారు. అసలు మీరు మనుషులేనా? ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? నా మీద కోపమా? ఇంత గొప్ప వంశంలో పుట్టి ఇది ఇలా చేసింది ఏంటా అని చూస్తున్నారా? నేను సంతోషంగా ఉండాలనే కదా మీరు ఆస్తి మొత్తం నాకు రాసిచ్చారు. నేను ఇంటి కోడలుగా సంతోషంగా బతకలేను. మీకు చెల్లిగానే బతుకుతాను అన్నయ్య. మంచి మనసు లేని మనుషుల మధ్య నేను ఉండలేను. మీతో తీసుకెళ్ళండి, అది మీ చెల్లెలు స్వాతిలాగా. అన్నయ్య, బొబ్బిలి ఆనంద భూపతి గారి వంశానికి ఎప్పుడు ఇవ్వడమే కానీ తీసుకోవటం అలవాట్లేదు. ఇప్పుడు మీరెందుకు వాళ్ళ చేత దెబ్బలు తినాలి? వెళ్ళి కొట్టండి అన్నయ్య, నేను చెప్తున్నాను, వెళ్ళి కొట్టండి.
అగ్నిసాక్షిగా తను కట్టిన తాళిని ఎప్పుడైతే నా చెల్లి తీసి వాడు మొహా నిసిరేసిందో అప్పుడే వాడు చచ్చినట్లు ఎక్కరా. సచ్చిన పవన్ ఏం కొడతారా? రండిరా. పోయారా? అయితే మిమ్మల్ని కొట్టిన రౌడీల్ని కొట్టండి అన్నయ్యా. కూలి కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళేంటమ్మా కొట్టేది? వాళ్ళన్ని చేసినా మీకు వాళ్ళ మీద కోపం రావటం లేదంటన్నయ్య. నువ్వు నడిచిన నేలమ్మా ఇది, దాన్ని రక్తపాతం చేయటం నాకు ఇష్టం లేదు. రేపు నీకు పుట్టబోయే బిడ్డ మా నాన్నేడు మావయ్య అని అడిగితే మేమే చంపామని చెప్పమంటావమ్మా. అందుకేనమ్మా వాడిని ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. అమ్మా అమ్మా స్వాతి స్వాతి కొంచెం ఊపిరి పట్టమ్మా. అమరాజు డాక్టర్ ఫోన్ చేసావా? చేశానన్నయ్య. హలో చెల్లెమ్మ కాళ్ళు పెట్టుకో. అలాగే. నన్ను క్షమించండి బాబు గారు. చెల్లెల కోసం ఆస్తి మొత్తం రాసిచ్చేసి కష్టపడి బతుకుతూ కూడా మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్నారు. మీరు మనుషులు కాదు, దేవుళ్ళు. నన్ను క్షమించండి బాబు. శ్రీశైలం గారు, మీరు 1947 ఓల్డ్ మ్యాన్, ఎలా వచ్చావు? నేను కాల్చి చంపింది కాశ్మీర్ తీవ్రవాదులతో సంబంధం ఉన్నవాడిట, అందుకే ప్రభుత్వం నన్ను అభినందించి విడుదల చేసి పంపించేసింది. బ్రతుకంతా నిండు పుణ్యమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం మన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచ